నివాస ప్రాంతాల మధ్య శ్మశాన వాటిక ఏర్పాటు నిలిపివేయాలని సుజాత నగర్ లక్ష్మీ నరసింహ టవర్స్ వాసులు డిమాండ్ చేస్తున్నారు. లక్ష్మీ నరసింహ టవర్స్ నుంచి శ్మశాన వాటిక వరకు ర్యాలీని నిర్వహించి నిరసన బాట పట్టారు. ఈ సందర్భంగా రాజశేఖర్ డల్పోరా జానకి మాట్లాడుతూ సుజాత నగర్ జనవాసాల మధ్య సర్వే నెంబర్ 138/1లో ఇటీవలే ముస్లింలకు కబర్స్థాన్ ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారని తక్షణమే ఏర్పాట్లు విరమించుకోవాలని కోరారు. ఏర్పాటు చేయడంలో చుట్టుప్రక్కల నివాసితులు అనారోగ్య సమస్యలు చంటిపిల్లల భయాందోళన చెందుతున్నారని చెప్పారు. జిల్లా కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యే అదిప్రా దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకువెళ్తామని చెప్పారు. ఈ నిరసనలో కాలనీ అధ్యక్షురాలు రామకృష్ణ శంకర్రావు జగ్గారావు కాలనీ వాసులు పాల్గొన్నారు. ప్రహరీ గోడ పక్కనే శ్మశానానికి ఏర్పాటు చేశారు. అది మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే పొల్యూషన్ ప్రాబ్లం అవుతుంది, వాటర్ ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ ఈ ఫ్లాట్లో అనేక మంది ఉన్నారు, పెద్దవాళ్ళు పిల్లలు అందరూ కూడాను. 500 ఇళ్ళు ఉన్నాయి, 100 ఫ్లాట్లు ఉన్నాయి. మొత్తం అందరికీ కూడా చాలా అవస్థ అవుతుంది. దీనివల్ల మీరు ఇక్కడ నుంచి తీసేయాలని అందరినీ కోరుకుంటున్నాం. ఈ వెనకాతల కబ్రిస్తాన్ అది అలాట్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఐడియల్. ఐడియల్ ఎందుకు కాదంటే ఇక్కడ డొమెస్టిక్ ఏరియా, ఇదంతా రిలీజియస్కి సంబంధించిన పోరాటం కాదు. ఇది ప్లీజ్ అర్థం చేసుకోండి, ఇట్ ఈస్ నాట్ ఎ రిలీజియస్ ఫైట్. డొమెస్టిక్ ఏరియాలో దయచేసి ఒక కబ్రిస్తాన్ ఉండకూడదు. ఇట్ ఈస్ నాట్ ఐడియల్. ఐడియల్ అనేది కాదు. దయచేసి కమిషనర్ గారికి కానీ జీవీఎంసీకి కానీ ఇదే ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఈ కబ్రిస్తాన్ ఇక్కడ నుంచి తీసేసి వేరే దగ్గర అలాట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. అపార్ట్మెంట్ ఆనుకునే కొత్తగా బరియల్ గ్రౌండ్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. ఈ బరియల్ గ్రౌండ్ అనేది ఏర్పాటు చేయటం వల్ల ఇక్కడ చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దగ్గర అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. అక్కడ కొంతమంది పేషెంట్స్ ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, వీళ్ళకి పొల్యూషన్ వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. మెయిన్ థింగ్ ఇక్కడ పెట్టేటప్పుడు కొన్ని విషయాలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాల్సి ఉంటుంది. అంటే పెట్టకముందు అక్కడ చుట్టుపక్కల వాళ్ళని ఎంక్వైరీ చేసి వాళ్ళ ఇష్టాలు అవన్నీ అనుగుణంగా తీసుకొని అప్పుడు పెట్టాల్సి ఉంటుంది. అంటే రూల్స్ ఏం పాటించలేదు. అండ్ ఇక్కడ పెట్టేటప్పుడు కూడాను ఎక్కడ ఊరి చివరి పెట్టాల్సినవన్నీ కూడా ఇక్కడ పెడుతున్నారు. ఓకే, దీనివల్ల అక్కడ పెట్టడం వల్ల నష్టపోయేది మేమే. ఇక్కడ అందరూ కూడాను రెంట్ ఉండే వాళ్ళు తక్కువ, కొనుక్కున్న వాళ్ళు ఎక్కువ. ఎక్కడో ఊరు చివరి నుంచి ఇక్కడికి వచ్చి కొనుక్కున్నాం అంటే ప్రశాంతంగా బతకడానికి తప్ప ఇక్కడ వదిలేసి ఎక్కడికి పారిపోవడం కాదు కదా. అందుకే ప్రభుత్వం ఇది అర్థం చేసుకుని మా కుటుంబాలకు న్యాయం చేయాలి.